హలో ఎవ్రీవన్, వాట్సాప్ గాయ్స్. నా పేరు విష్ణువర్ధన్ అండ్ ఐఎమ్ యువర్ బాక్సింగ్ అండ్ కిక్ బాక్సింగ్ ట్రైనర్. వెల్కమ్ టు మై ఛానల్ షాడో బాక్సింగ్ స్టూడియో. గాయస్, మీరు మన ఛానల్లో ఒరిజినల్ బాక్సింగ్ అండ్ కిక్ బాక్సింగ్ నేర్చుకోవచ్చు అండ్ తెలుగులో ఇదే ఫస్ట్ ఛానల్. గాయస్, నేను మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ కిక్ బాక్సింగ్కి సెక్రటరీని అండ్ నాకు ఒక అసోసియేషన్ కూడా ఉంది. దాని పేరేంటంటే ఏషియన్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అండ్ నేను దానికి ఫౌండర్ అండ్ సెక్రటరీ జనరల్ కూడా. ఇది మన ఛానల్లో ఫస్ట్ వీడియో కాబట్టి ఈ వీడియోలో మనం ఫస్ట్ బాక్సింగ్ కిక్ బాక్సింగ్ ఇంట్రొడక్షన్ తెలుసుకుందాం. అసలు ఫస్ట్ బాక్సింగ్ అంటే ఏంటి, కిక్ బాక్సింగ్ అంటే ఏంటో ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాక్సింగ్ గురించి తెలుసుకుందాం. అసలు బాక్సింగ్ అనేది ఒక కాంబాట్ స్పోర్ట్, ఫైటింగ్ గేమ్ అన్నమాట. మార్షల్ ఆర్ట్ కిందకైతే రాదు. అసలు బాక్స్ అంటే ఏంటంటే పంచ్. సో బాక్సింగ్ అనేది పంచింగ్ అన్నమాట. యూజువల్గా ఒక ఇద్దరు వ్యక్తులు బాక్సింగ్ రింగ్లో చేతికి లెదర్ గ్లౌస్ వేసుకొని, బేర్ హ్యాండ్స్తో కాకుండా లెదర్ గ్లౌ వేసుకొని ఒక సర్టెన్ టైం పీరియడ్ వరకు పాయింట్స్ కోసం, కేవలం పాయింట్స్ కోసం మాత్రమే, ఎదుటి వ్యక్తిని కొట్టాలని కాకుండా పాయింట్స్ కోసం ఎదుటి వ్యక్తి మీద గెలవాలని మాత్రమే ఆడతారు బాక్సింగ్. సో ఇది ఒక జస్ట్ ఒక కాంబాట్ స్పోర్ట్ కిందకు వస్తుంది. సో కావాలని కొట్టుకునేది అయితే కాదు. అండ్ ఇప్పుడు మనం కిక్ బాక్సింగ్ గురించి తెలుసుకుందాం. అసలు కిక్ బాక్సింగ్ అనేది ఒక మార్షల్ ఆర్ట్ గేమ్ కిందకు వస్తుంది. ఇందులో మనం పంచెస్తో పాటు కిక్స్ కూడా యూజ్ చేస్తాం, అంటే కాంబినేషన్ ఆఫ్ పంచెస్ అండ్ కిక్స్ అన్నమాట. సేమ్ ఇంకా ఇది యాజ్ ఇట్ ఈజ్ అంతా బాక్సింగ్లానే ఉంటుంది. రింగ్లో మనం ఆడటం, ఒక రెఫరీ జడ్జ్ చేయటం, ఇట్లానే అన్నీ కామన్, ఇంకా బాక్సింగ్లాగే ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు కాంబాట్ స్పోర్ట్కి మార్షల్ ఆర్ట్కి డిఫరెన్స్ ఏంటని అడిగితే, అసలు ఫస్ట్ కాంబాట్ స్పోర్ట్ అనేది ఒక చెప్పా కదా, పాయింట్స్ కోసం ఆడతారు, జస్ట్ కొట్టుకోవాలని కాదు. మార్షల్ ఆర్ట్ కూడా ఒక ఫైటింగ్ గేమే. దీన్ని కూడా మనం పాయింట్స్ కోసం, టోర్నమెంట్లో పాయింట్స్ కోసం యూజ్ చేస్తుంటారు. అంటే బాక్సింగ్ ఎట్లా అయితే మనం కొట్టుకోకుండా పాయింట్స్ కోసమే ఆడతామో, కావాలని కాకుండా. సో ఇది కూడా టోర్నమెంట్లో వచ్చేసరికి దీన్ని కూడా జస్ట్ పాయింట్స్ కోసమే ఆడతాం. బట్ దీన్ని ఎక్కువగా మనం సెల్ఫ్ డిఫెన్స్ కోసం కూడా యూజ్ చేస్తుంటాం. బాక్సింగ్ని మనం సెల్ఫ్ డిఫెన్స్ కింద యూజ్ చేయకూడదా అంటే చేయొచ్చు. కాకపోతే అసలు మార్షల్ ఆర్ట్ అంటే ఏంటి, సారీ సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఏంటి, ఎదుటి వ్యక్తి మనల్ని అటాక్ చేస్తున్నప్పుడు మనల్ని మనం అడ్డుకోవడం. కిక్ బాక్సింగ్లో ఏంటంటే అడ్డుకున్నా కానీ, మనం అటాక్ చేసినా కానీ అంత డ్యామేజ్ ఉండదు ఎదుటి వ్యక్తికి. బట్ బాక్సింగ్లో అలా కాదు. బాక్సింగ్ అంతా అసలు చేతి మీద ఉంటుంది కాబట్టి, పవర్ అంతా చేతుల్లోనే, షోల్డర్స్లో ఉంటుంది కాబట్టి మనం అటాక్ చేసినా బేర్ హ్యాండ్స్లోనే అటాక్ చేయాల్సి వస్తుంది. సో ఆ టైంలో మనం ఒక బేర్ హ్యాండ్ తోటి మనం ఎదుటి వ్యక్తిని మనం అటాక్ చేస్తే కనుక అతనికి ఆ పార్ట్ చాలా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే బాక్సర్స్ మెయిన్గా ఫేస్ని పాయింట్అవుట్ చేస్తారు కాబట్టి. సో దీనివల్ల ఎదుటి వ్యక్తికి చాలా డ్యామేజ్ ఉంటుంది. అంటే మెయిన్ పాయింట్ ఏంటంటే ఎక్కువ జా కానీ, నోస్ కానీ ఎక్కువ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వ్యూయర్స్, బాక్సింగ్ నేర్చుకున్న వాళ్ళు మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్రెయిన్ని, బాడీని సెల్ఫ్ కంట్రోల్లో పెట్టుకొని ట్రై చేయండి. ఎందుకంటే కనుక మీరు, నేను బాక్సర్ అనుకొని మీరు ఒక వ్యక్తిని అటాక్ చేస్తే కనుక ఆ వ్యక్తికి ఎక్కువ డ్యామేజ్ ఛాన్సెస్ ఉంటాయి. సో అది చాలా డేంజరస్ అన్నమాట. దానివల్ల అతను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే కనుక పోలీసులు మీ మీద కేసు ఫైల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫ్యూచర్లో ఇది మీకు చాలా ఇబ్బంది కలుగుతుంది. దీన్ని మాత్రం ఎక్కడ పడితే అక్కడ ట్రై చేయకండి. జస్ట్ ఓన్లీ మీ సెల్ఫ్ డిఫెన్స్ కోసం, అంటే అడ్డుకోవడం కోసం మాత్రమే యూజ్ చేయండి. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, 10 మందిని కొట్టేవాడు కాదు బాక్సర్ అంటే. 10 మంది కొట్టినా కానీ తట్టుకొని నిలబడేవాడు మాత్రమే బాక్సర్ అవుతాడు. ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇది వ్యూయర్స్ మన ఛానల్లో ఫస్ట్ వీడియో, ఇంట్రడక్షన్ అబౌట్ బాక్సింగ్ అండ్ కిక్ బాక్సింగ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం బాక్సింగ్ యొక్క బేసిక్స్ అనేది తెలుసుకుందాం. సో మీరు నెక్స్ట్ వీడియో చూడాలంటే కనుక నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ మెయిన్ థింగ్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు షాడో బాక్సింగ్ స్టూడియో.